చిన్ననాటి చెలిమి. కొత్తపాలెం గ్రామంలో లావణ్య, కరుణ అనే ఇద్దరు స్నేహితురాళ్ళు ఊళ్ళో చదువు ముగించి హైస్కూల్ చదువు కోసం 2 మైళ్ళు నడిచి వెళ్ళి 10వ తరగతి కూడా పూర్తి చేశారు. లావణ్య తండ్రి ఊర్లోనే ధనవంతుడు, అందువల్ల లావణ్యను పట్నం పంపి కాలేజీలో చేర్పించాడు. కరుణ తండ్రి కోటయ్య, కూలీనాలి చేసుకుని గంపెడు సంసారాన్ని నెట్టుకొస్తున్నాడు. అందువల్ల 10వ తరగతిలోనే కరుణను చదువు మాన్పించి ఇంట్లోనే ఖాళీగా ఉంచాడు. నాన్నగారు, మన ఊర్లో చదువు రానివారు చాలామంది ఉన్నారు. నిజానికి మీకు కూడా సంతకం పెట్టడం కానీ చదవటం కానీ చేతకాదు. మీలాంటి వ్యవసాయ కూలీలు, కాయకష్టం చేసుకుని బ్రతికేవారు ఎందరో ఉన్నారు. వారికి రాత్రిబడి ప్రారంభించి చదువు చెబుతాను. రాత్రి పాఠశాల నడిపే వారికి ప్రభుత్వం వారు పుస్తకాలు, పలకలు ఉచితంగా ఇచ్చి చదువు చెప్పేవారికి ఎంతో కొంత జీతం కూడా ఇస్తారు. అందువల్ల నాకు కాలక్షేపం, 4 డబ్బులు సంపాదన, అంతకన్నా ముఖ్యం ఊర్లో కొందరికన్నా అక్షర జ్ఞానం కలిగించగలిగాననే సంతృప్తి ఉంటుంది అని కరుణ అన్నది. సరేనమ్మా, నీ ఇష్టం అని తండ్రి కోటయ్య అన్నాడు. కరుణ మర్నాటి రాత్రి నుంచే రాత్రిబడి ప్రారంభించింది. ఊళ్ళోని ఆడామగ, పగలంతా కూలి వృత్తుల వారు 25 మంది కరుణ రాత్రిబడిలో చేరి చదువుతున్నారు. 6 నెలలు గడిచేసరికి వయోజనులు చదవటం, రాయటం, లెక్కలు చూడటం అన్నీ తెలిసిపోయాయి. వారందరూ కలిసి తమకు చదువు చెప్పించినందుకు 50 రూపాయలు చందా వేసుకొని కరుణను ఘనంగా సన్మానించారు. ఆ తర్వాత 2వ బ్యాచ్ వయోజనులు కరుణ బడిలో చదవటం ప్రారంభించారు. కరుణ వయస్సు చిన్నదైనా పెద్దవారందరూ కరుణ మాస్టారు, కరుణ టీచర్ అంటూ గౌరవంగా పిలుస్తూ ఆమె ద్వారా చాలా సందేహాలు అడిగి తెలుసుకునేవారు. అలా సంవత్సరం గడిచింది. పట్నంలో చదువుకుంటున్న లావణ్య వేసవి సెలవులకు ఇంటికొచ్చింది. పూర్వపు లావణ్యకు, పట్నం నాగరికతకు అలవాటు పడ్డ నేటి లావణ్యకు చాలా మార్పు వచ్చింది. కరుణ తన బాల్య స్నేహితురాలు వచ్చిందన్న సంగతి తెలుసుకొని ఓ రోజు ఉదయం లావణ్యను చూసి పలకరించడానికి ఆమె ఇంటికి వెళ్ళింది. లావణ్య వాళ్ల భవనంలోనే ఒక స్పెషల్ రూంలో ఉన్నది. ఆమె వేషభాషలన్నీ మారిపోయాయి. మోడ్రన్ డ్రెస్సులు వేస్తోంది. జీన్ ప్యాంట్, టైట్ బనీన్ ధరించి ఫారెన్ మ్యూజిక్ క్యాసెట్ పెట్టుకుని రాక్ అండ్ రోల్ డ్యాన్స్ చేస్తూ తన్మయం చెందుతోంది లావణ్య. జుట్టు సగం కత్తిరించి బాబుడు హెయిర్ స్టైల్తో పిచ్చిగా ఊపుకుంటూ డ్యాన్స్ చేస్తోంది. కరుణ గదిలో ప్రవేశించింది. లావణ్య మోడర్న్ స్టైల్ చూసి ఆశ్చర్యంగా నిలబడిపోయింది. కరుణను చూసి లావణ్య, హలో కరుణ, హౌడీయుడు అంటూ వయ్యారంగా షేక్ హ్యాండ్ ఇచ్చింది. కరుణ 2 చేతులతో నమస్కారం పెడుతూ, కులాసాగానే ఉన్నాను లావణ్య, అంతా ఇంగ్లీష్ కల్చర్, ఇంగ్లీష్ స్టైల్, ఇంగ్లీష్ భాష బాగా వంటబట్టినట్టున్నాయే అని కరుణ చిన్నగా నవ్వుతూ అన్నది. ఎస్ కరుణ, సిటీ కల్చర్, సిటీ ఫ్రెండ్స్, కాలేజ్ స్టడీస్ అంతా మోడర్న్గా మారిపోవాలి, పల్లెటూరి బైతుల్లాగా ఉంటే డట్టీ రోక్స్ అనుకుంటారందరూ అని లావణ్య అన్నది. ఇదిగో లావణ్య, సిటీ కల్చర్, సిటీ స్టైల్ అంటూ భారతీయులమైన మనం మన జాతి సంస్కృతిని మర్చిపోయి ఇంగ్లీష్ కల్చర్ను తెచ్చి అంటించుకోనక్కర్లేదు. విజ్ఞానం కోసం, విద్య కోసం నీకు డబ్బుంది గనక మీ నాన్న సిటీలోని కాలేజీలో చేర్పించి చదివిస్తున్నాడు. చదువు ముఖ్యం గాని పాశ్చాత్య నాగరికత అనుకరించి జీన్ ప్యాంట్లు, బిగువైన బనీన్లు, అందులో వయస్సు వచ్చిన మనలాంటి ఆడపిల్లలకు అసలు ఈ అలంకరణలు పనికిరావు. ఈ అలంకరణలు చూసే యువకులు రెచ్చిపోయి ఆడపిల్లలను అల్లరి పెడుతున్నారు అని కరుణ అన్నది. కరుణ, నువ్వు పల్లెటూరి బయతువు, సిటీ లైఫ్ నీకేం తెలుస్తుంది? సిటీ లైఫ్లో ఉన్న ఎంజాయ్మెంట్, జాలీనెస్, హ్యాపీనెస్ అంటూ లావణ్య స్పీడ్గా చెప్పేసింది. నాకు తెలియనక్కర్లేదు ఈ సిటీ లైఫ్ టేస్ట్, కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకో, కనీసం ఇక్కడ మన ఊళ్ళో ఉన్న సెలవు రోజుల్లోనైనా మన పాత ఆచారాల ప్రకారం చీర, ఓణి, పూలు, బొట్టుతో భారతీయ యువతిగా కనిపించు అని కరుణ హితవు చెప్పింది. ఈ మాటలు విని లావణ్యకు ఒళ్ళు మండిపోయింది. యూ బ్లడీ, నేనీ మోడర్న్ స్టైల్లో ఉంటే నీకేడుపు, నీలాగా నేను జిడ్డుమొహం, చింపిరి జుట్టు, చిరిగిన జాకెట్ వంటి పేద వేషాల్లో ఏడుస్తూ ఉండాలా? నాకేం కర్మ? ఐఎమ్ వెరీ రిచ్ అండ్ గ్లామర్ గర్ల్, మోడర్న్ డ్రెస్లో, ఎప్పుడూ అప్డేటెడ్ ఫ్యాషన్లో, కాలేజ్కి ఐఎమ్ ద ఓన్లీ వన్ లేడీ అని లావణ్య గర్వంగా తల తిప్పుకుంటూ అన్నది. సరే లావణ్య, రేపు రాత్రి మా బడి వార్షికోత్సవం, ఆ ఫంక్షన్కు నీవు చీఫ్ గెస్ట్గా రావాలని ఆహ్వానిస్తున్నాను అని కరుణ అన్నది.
ఆహా, నువ్వొక నైట్ స్కూల్ కూడా రన్ చేస్తున్నావన్నమాట లేడీ టీచర్. నోనో లేడీ హెడ్ మిస్, ష్యూర్ తప్పకుండా వస్తాను అని కరుణ చెప్పింది. మరుసటి రోజు సాయంత్రం స్వాగతం, ముఖ్య అతిథి కుమ్మారి లావణ్య గారికి సుస్వాగతం అని బ్యానర్ రాసి రంగు కాగితాలతో అలంకరించి కట్టారు. ఆమెను పిలుచుకురావటానికి వెళ్లిన కరుణ లావణ్యను వెంటబెట్టుకుని నైట్ స్కూల్ దగ్గరకొచ్చేసరికి వారిద్దరికీ స్వాగతం పలుకుతూ పూల గుత్తులను చేతికిచ్చి పన్నీరు జల్లి లోపలికి తీసుకువెళ్లారు వయోజనులైన విద్యార్థులు. వారందరూ లావణ్య మోడన్ దుస్తులు చూసి మొహం ముడుచుకున్నారు. మరికొందరు గుసగుసలాడుతున్నారు. కరుణ అచ్చమైన భారతీయ తెలుగమ్మాయిలా అలంకరించుకొని రాగా లావణ్య ఇంగ్లీష్ దొరసానిలాగా మిడ్డి, టైట్ జెర్కిన్, హైహీల్ షూస్, సగం వేళ్లాడే విరబోసుకున్న జుట్టుతో వేదిక మీదకు వచ్చింది. విద్యార్థులు అతిథికి పూలదండ వేయబోయారు. నో, ఐ డోంట్ లైక్ గార్లాండ్స్ అంటూ ఆమె చేత్తో వెనక్కు తోసేసింది. సన్మానించదలిచిన గ్రామ యువతులకు తల తీసేసినట్టయింది. వై అని ఒక ఆమె లావణ్యను అడిగింది. ఆ ప్రశ్న వేసిన ఒక పల్లెటూరు యువతిని లావణ్య యగాదిగా చూసి, ఓ, యు ఆర్ టాకింగ్ ఇంగ్లీష్ అని ఆశ్చర్యంగా అన్నది. ఎస్, వీ కెన్ స్పీక్ ఇంగ్లీష్ వెరీ వెల్, మనం తెలుగువాళ్లం, ఇది పల్లెటూరు, ఇక్కడంతా కూలీ నాలీ చేసుకుని బ్రతికే బడుగు జీవులు, వారందర్నీ పోగు చేసిన మా కరుణమ్మ మాకింగ్లీష్, లెక్కలు, తెలుగు పూర్తిగా నేర్పించారు, ఇంకా నేర్పిస్తున్నారు. కానీ భారత జాతి సంస్కృతిని మరచిపోయే విధంగా ఆమె మాకేమీ బోధించడం లేదు. మొన్న మొన్నటిదాకా మీరు జన్మస్థలమైన ఇక్కడే ఉండి చదువుకున్నారు, ఏడాది రెండేళ్ల నుంచి పట్నంలో కాలేజీలో చదువుతున్నారు, అంత మాత్రం చేత గార్లాండ్స్ కల్చర్ నచ్చటం లేదనడం బాగాలేదు అని పల్లె యువతి ఘాటుగా అన్నది. ఎస్, ఐ హేట్ దిస్ డర్టీ కల్చర్ అంటూ లావణ్య విసురుగా వేదిక మీదున్న సీట్లో కూర్చున్నది. ఆమె గర్వం ప్రవర్తన చూసి పల్లెవాసులు, విద్యార్థులైన వయోజనులు ఈసడించుకున్నారు. ఇంతలో పాతకాలపు పండితుడైన వృద్ధుడు లావణ్యతో, ఏమిటమ్మా లావణ్యమ్మ, పట్నంలో నీకు చదువు ఎంతవరకొచ్చిందో తెలియలేదు కానీ పూలదండలు వేయించుకోవడం డర్టీ కల్చర్ అనగలిగిన వెర్రిమొర్రి సంస్కారం నీలో పెరిగిపోయింది అని వృద్ధుడన్నాడు. లావణ్యకు కరుణకు ఎలిమెంటరీ స్కూల్లో పాఠాలు బోధించిన గురువు సర్వేశ్వర శాస్త్రిగారు వేదిక మీదకొచ్చి మన భారతీయతను అసహ్యించుకునే విదేశీ సంస్కృతి మీద మోజుపడి నాలుగు వచ్చిరాని ఇంగ్లీష్ ముక్కలతో పొట్టి గౌన్లు, ఎత్తు బూట్లు, చేతుల్లేని జాకెట్లు, సగం కత్తిరించుకున్న చింపిరి జుట్టుతో ఆడవాళ్లు, యువకులు కూడా వికారపు వేషాలేస్తూ పూర్తిగా చెడిపోతున్నారు తప్ప విజ్ఞానం వికాసాలు మచ్చుకైనా కనిపించటం లేదు. స్వజాతి సంస్కృతిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు ఈ యువతరం. ఈ మార్పు మంచిది కాదు. దేశానికి వెన్నెముకగా తయారవ్వాల్సిన నేటి బాలలు, విద్యార్థులు, యువతరం విదేశీ మోజులో కొట్టుకుపోతున్నారు. ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరాని తల్లి భూమి భారతిని అని ఆనాటి ప్రసిద్ధ కవులు భారతమాతను పొగిడారు. అటువంటి మన భారత జాతిని, సంస్కృతిని ఏనాడు మరువమని ఇక్కడ చేరిన అందరూ ప్రతిజ్ఞ చేయండి అంటూ ఆయన ప్రేక్షక స్థానంలో కూర్చున్న అందరిచేత, ముఖ్య అతిథిగా వచ్చిన లావణ్య చేత కూడా ప్రతిజ్ఞ చేయించారు. కొస మెరుపుగా శాస్త్రిగారు, లావణ్య, నీకు పట్నంలో బాగా ఇంగ్లీష్ పరిజ్ఞానం వచ్చిందనుకుంటా, టీ ఎక్కడుంది చెప్పు అని అన్నాడు. టీనా? టీ ఇక్కడెందుకుంటుందండి, హోటల్లో ఉంటుంది అని లావణ్య అన్నది. అదేనమ్మా, హోటల్లోనే టీ ఎక్కడుంటుంది అని ఆయన మళ్ళీ అడిగాడు. ఖచ్చితంగా టీ హోటల్లోనే ఉంటుంది సార్ అని లావణ్య అన్నది. హోటల్లో టీ మధ్యనుంటుంది అని ఆయన అన్నాడు. భలేవారండి, హోటల్లో టీ మధ్యనెందుకుంటుంది, టీ కలిపే మాస్టర్ దగ్గర నుంచి తయారై టీ వస్తుంది అని లావణ్య అన్నది. ఎలా ఉంటుందో చెబుతా అని ఆయన ఒక కాగితం తీసుకొని HOTEL అని ఇంగ్లీష్ అక్షరాలు రాసి, ఇప్పుడు చెప్పు హోటల్ అక్షరాల్లో మధ్య టీ ఉందా లేదా అని అడిగేసరికి ఆయనగారి తెలివికి లావణ్యే కాకుండా మిగిలిన అందరూ ఆశ్చర్యపోయారు. అందుకే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు అంటూ సర్వేశ్వరరావు గారు వేదిక దిగిపోయారు. కరుణ, మన చిన్ననాటి చెలిమిని చెరగకుండా చేశావు, మన సంస్కృతిని మళ్లీ గుర్తుచేసి నా కళ్ళు తెరిపించావు అని లావణ్య తన బాల్య స్నేహితురాల్ని పొగిడింది.